फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाई फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को 38926 पोस्टल जॉब संबंधी मन को 1-2 months बैक मन को रिक्रूटमेंट जरपन जरिए क्या सो नोटिफिकेशन विद्लो कदा सो अप्लीकेशन पे विद्यार्थियों का फलता रिलीज़ जरिए सो मन को आल इंडिया वैज़ मन को इंडिया वैज़ अंत अन्नी राष्ट्र वाली की मंत्री अवकाश इधनी राष्ट्र वाले नोटिफिकेशन विद्लार सो अप्लीकेशन पे विद्यार्थुक सो मैं पेर रिजल्ट विद्ल जरिए अंदर పేరు ఉందో లేదో మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి। సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట। సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో మనం కంప్లీట్గా చూద్దాం ఏ రాష్ట్రం సంబంధించి మనకు రిజల్ట్స్ రావడం జరిగిందనే దాని గురించి। ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। सो फ्रेंड्स नैन वीडियो डिस्क्रिप्शन लो लिंक अने प्रोवाइड चेशानो आ लिंक पैन टैप डायरेक्ट रीडायरेक्ट वेबसाइट के अवट जरूरत इंडिया पोस्ट जीडीएस ऑनलाइन संबंधी ऑफिशियल वेबसाइट अन्ट। सो इक चूस मन की लेटेस्ट इकोनी अपडेट्स अच्छे कोई राष्ट्र संबंधी नोटिफिकेशन लाइव सर्किल संबंधी कोई रिजल्ट विदल काव जरिए अच्छे इक मन चूसकोन अभी इंका तेलंगा आंध्र प्रदेश संबंधी रिलीज़ किगता राष्ट्र कंप्लीट रिलीज షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది। వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి, ట్యాప్ చేసి మనకు ఏ రాష్ట్రాల్లో ఇక్కడ చూడండి సో రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వాటికి సంబంధించిన లిస్ట్ చూపెట్టడం జరుగుతుంది। అస్సాం, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఈస్ట్, ఒడిస్సా, పంజాబ్, ఉత్తరాఖండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 రాష్ట్రాలలో మనకైతే కంప్లీట్గా ఈ జీడిఎస్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది। సో మీరు తెలంగాణ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ కానీ విద్యార్థులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా సో మిగతా రాష్ట్రాలకు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఒకవేళ సో మీరు కండక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ అస్సాం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, సో వన్స్ ఏదో ఒక రాష్ట్రం పేరు పైన విధంగా ట్యాప్ చేయండి। నేను అస్సాం పైన ట్యాప్ చేస్తాను, ట్యాప్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అని ఈ విధంగా చూపిస్తుంది। వన్స్ మీరు ఈ డౌన్లోడ్ ఆప్షన్ ట్యాప్ చేసి మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది। సో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి। सो फ्रेंड्स చూడండి ఇక్కడ నాకు కంప్లీట్ గా డౌన్లోడ్ అయితే అయిపోవడం జరిగింది అన్నమాట। షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ బై ద రెస్పెక్టివ్ డివిజనల్ హెడ్ ఇన్ కనెక్షన్ విత్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సర్కిల్ ఫర్ అస్సాం సర్కిల్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకు। సో మీ యొక్క పేరు ఇందులో ఉందో లేదో మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ డివిజన్ పేరు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడండి డివిజన్ నేమ్, అలాగే రిజిస్ట్రేషన్ నంబర్, మీకు సంబంధించిన క్యాండిడేట్ నేమ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, కమ్యూనిటీ, అలాగే డాక్యుమెంట్ వెరిఫైడ్ విత్ ఇక్కడ వాళ్ళకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు। సో ఇక్కడ చూడండి మీ యొక్క ఒకవేళ మీరు అస్సాం కానీ ఛత్తీస్గఢ్ కానీ హర్యానా కానీ పంజాబ్ కానీ ఈ రాష్ట్రాలు అప్లికేషన్ పెట్టుకుని ఉంటే మీకు మెరిట్ మార్క్స్ ఉంటే 95 అలా ఆ విధంగా పైన మార్క్స్ ఉంటే మీకు కంప్లీట్గా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట। సో ఇక్కడ చూడండి మీ యొక్క పేరు కూడా చూసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూడండి అబ్దుల్ హనీఫ్, సో ఇక్కడ అతని యొక్క పేరు అయితే రావడం జరిగింది। అలాగే ఇక్కడ చాలా నేమ్స్ ఉన్నాయి, ఒకసారి మీరు చదవండి, అశోక సీనా కానీ, అతీంద్రనాథ్ మండల్ కానీ, ఈ విధంగా సో ఇవి అస్సాం సంబంధించిన విద్యార్థులు కావచ్చు, సో వాళ్ళకి సంబంధించిన నేమ్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి। సో ఈ విధంగా అన్నమాట సో ఇంకా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చిన వెంటనే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను। సో ఇదైతే మనకు కంప్లీట్గా రిలీజ్ చేసినటువంటి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు అన్నమాట। సో ఇక్కడ మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్, పేరు, అలాగే మేల్ ఆర్ ఫీమేల్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఓబీసీ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు। సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, నేనైతే వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి, డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీకు ఉన్నటువంటి వేరే వేరే స్టేట్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా మీరు షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, జై హింద్।